Hello everyone, welcome back to my YouTube channel. So NSUI promises that all students will be promoted for sure. All degree students, engineering students, pharmacy students, PG students of all universities in Telangana. And even set exams are going to be postponed. So this discussion was done in today's Dr. TSPR show along with the Telangana State President Venkat Bamu sir. So he has said a lot of things in the discussion, so make sure that you watch this video completely. Today, first student of all is suffering. It's like the half of the population is suffering in Telangana state because of this no clarity regarding this exam. Because initially every house, there is a student who is like studying degree or BTech or any course. They don't have any clarity regarding this exam. So it's a prime responsibility to take up this issue. And as earlier, you need to give a clarity to the students. Don't keep them in hide and seek. This is your responsibility, sir. We again and again requesting you to please take up this issue and immediately do the concern and promote all the students. And we have filed a petition not to give clarity. We have mentioned in our petition very clearly that to promote all the students, that's our demand. So please again go through our petition. డిగ్రీ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టకుండా డైరెక్ట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులను ఏ విధంగా అయితే పాస్ చేసినారో అదే విధంగా వీళ్ళని పాస్ చేసి నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ చేయాలి. మనము బ్రతికుంటే తర్వాత మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే కొన్ని లక్షల మంది విద్యార్థులు కరోనాకు బాధితులు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి ఏం పెట్టకుండా దయచేసి ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాము. ఒకవేళ వాళ్ళు మన మాట వినకుండా కూడా ముందుకెళ్తే కూడా ఏ ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి, ఉదాహరణకు నాకు సొంత తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు తమ్ముళ్ళు బీటెక్ చదువుతున్నారు. ఆ తమ్ముళ్ళే కాకుండా చాలా మంది విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా మేము వెళ్ళి ఎగ్జామ్స్ రాయలేము, ఇంట్లో పంపించలేని పరిస్థితి ఉందని చెప్పగలిగినారు వాళ్ళ పేరెంట్స్. హైదరాబాద్ లో ఈ రోజు వచ్చి రావడం అంటే అన్న అనద్దు, కానీ హైదరాబాద్ హాస్పిటల్ మార్చిరీ సెంటర్ ఎంటర్ అయినట్టు అన్న హైదరాబాద్ లో పరిస్థితి అంత దిగజారిపోయింది కరోనా వల్ల. ఎవరు కూడా భయపడండి, మీకోసం 100% మేము ఫైట్ చేస్తున్నాము. మా ప్రాణాలపైన ఈ కరోనా కాదు ఇంకెన్ని రుణాలు వచ్చినా అంటించుకుంటాము. మీకు అంతవరకు అయితే మీ సంబంధించిన చేసే రోజు అంటిస్తాము, కానీ మీకు మాటకు అన్యాయం జరగనియము. 100% శివన మీ షో ద్వారా పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మేము ప్రామిస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం నేను కాంగ్రెస్ పార్టీ మా సీఎల్పీ లీడర్ మట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడాను, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడాను, వాటి వల్ల లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి రావడం జరిగింది. వారు కూడా రేపు పొద్దున ప్రొసీజర్ బిల్డప్ చేస్తాము. పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఎన్ని సోర్సెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మేము మా ప్రొసీజర్ బిల్డప్ చేస్తూనే ఉన్నాము. మేము మీ చేయాల్సిన మీరు ఏమి లేదు, మీరు క్షేమంగా ఉండండి, ఇంట్లో మీ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండండి, మీరు కరోనా రాకుండా చూసుకోండి. అదొకటే మీకు చెప్పే రిక్వెస్ట్. ఎందుకంటే నెగ్లెక్ట్ చేయకండి, దీన్ని చిన్న చూపు చూడకండి. అదే అదే మెడికల్ స్టూడెంట్ నాకు చాలా క్లియర్ గా పరిస్థితి ఇంకా దారుణంగా కాబోతుంది. So through this discussion, NSUI has given clarity to all the students and their parents. Need not worry about exams. We will make sure that government promote each and every student of degree, engineering, pharmacy, and even postpone all set exams in Telangana. And this thing is going to happen for sure. You need not worry about anything. And we will make sure that KCR government immediately respond on this matter. And if you find this video informative, do share it among your classmates, among your WhatsApp groups. So that's all for this video. If you are new to this channel, then do subscribe this channel for more latest updates related to JNTU and OU. Thanks for watching.